నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజులైతే బీజేపీని నమ్ముకొని ఉన్నారు అంటే పైకి తెలియకపోయినా తెరవనుక వీళ్ళిద్దరు స్నేహం ఉందని చెప్పేసి అందరికీ అంటే అందరూ అనుకుంటారు అయితే ఇదే సమయంలో ప్రశాంత్ కిషోర్ గారు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే బీజేపీని బీజేపీని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారైతే నట్టేట మునిగారా అంటే ఈ అంశాన్ని మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం సిరి మన సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే ప్రశాంత్ కిషోర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు అప్పట్లో సో ఇప్పుడు దాన్ని చూసుకుంటే మరి బీజేపీ నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు మరి నట్టేట మునిగినట్టేనా ఏ బీజేపీని నమ్మి నష్టపోయింది ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఆయన అంటే ఆయన మీద ఉన్న కేసులు కానీ ఆయన మీద తర్వాత వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కానీ ఇవన్నీ కూడా చాలా తీవ్రమైన అంశాలు ఆయన మీద ఉన్నాయి ఈ అంశాలు ఉన్నప్పుడే ఆయన అదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు ఎన్నికయ్యాడంటే ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే కూడా ఆ అన్నింటినీ కూడా కోల్డ్ స్టోరేజ్లో పెట్టగలిగే పరిస్థితి ఉండాలి అది ఈయనంతటా ఆయన పెట్టుకోలేడు కదా అవన్నీ కూడా కేంద్రానికి సంబంధించిన కేసెస్ సిబిఐ ఇప్పుడు మామూలుగా మర్డర్ కేసెస్ ఏవైనా కూడా స్టేట్ పోలీసు రెగ్యులర్ పోలీసే ఇన్వెస్టిగేట్ చేస్తాయి ఒక్క ఇది చాలా వివాదాస్పదమైన కేసు తర్వాత పెద్ద రాజకీయ బలం ఉన్న కేసు కాబట్టి ఇది ఇక్కడ లాండ్ ఆర్డర్ పోలీసులు చేయలేక సిట్ వేసి రెండుసార్లు రెండు సిట్లు కూడా చేయలేక అప్పుడు హైకోర్టు దీని మీద ఈమె సునీతారెడ్డి గారు ఈ వీళ్ళు న్యాయం చేయటం లేదు సీబీఐకి అప్పగించమని ఆమె హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి ఆర్డర్స్ తెచ్చుకుని దాన్ని సిబిఐకి అప్పచెప్పే పరిస్థితి వచ్చింది కాబట్టి అన్నీ కూడా ఈయన మీద ఉన్న కేసెస్ తను పరిధిలో ఉన్న పోలీసుల వీటిలో పరిధిలో లేదు అన్నీ కూడా కేంద్ర పరిధిలో ఉన్నాయి కాబట్టి కేంద్ర పరిధిలో కేంద్రం ఆశీస్సులు లేకుండా అసలు ఆయన ఈ టర్మే పూర్తి చేయగలిగేవాళ్ళు కాదు వైసీపీ బీజేపీ కనుక ఆశీస్సులు లేకపోతే కాబట్టి ఆయన బీజేపీతో అంటకాగి నష్టపోయింది ఏం లేదు బీజేపీ కూడా ఎందుకు ఈయన్ని అలౌ చేసిందంటే ఈయనకి ఎక్కువ లోక్సభ సీట్లు ఉన్నాయి రాజ్యసభ పార్లమెంట్లో ఈయనకి సెకండ్ హైయెస్ట్ ఆర్ థర్డ్ థర్డ్ పార్టీ బలం ఉంది కాబట్టి వాళ్ళ బిల్లులకి కావాల్సిన సపోర్టు అడగకుండా ఇచ్చే మనిషి జగన్మోహన్ రెడ్డి గారే ఇతరులు ఎవరైనా కూడా ఆంక్షలు అంటే ఏదో ఒక షరతులు పెడతారు మేము మీకు సపోర్ట్ చేస్తే మాకు ఇచ్చేయండి వచ్చేయండి అని ఈయన షరతులు పెట్టే దశలో ఈయన లేడు ఈయన పరిస్థితి చాలా బలహీనంగా ఉంది ఎట్లా అంటే ఆ కేసెస్ కనుక కదిపారంటే ఈయన పడిపోతాడు కాబట్టి ఈయన ఏమి షరతులు పెట్టకుండా అన్ని బిల్లులకి అది ప్రజా వ్యతిరేకమైన బిల్లులైనా ఈయన పార్టీకి వ్యతిరేకమైన రైతులకు వ్యతిరేకమైన బిల్లు అంటూ బా పార్లమెంట్లో పెడితే ప్రభుత్వం ఈయన సపోర్ట్ చేయటమే చేసేసాడు అందువల్లే ఈయన జోలికి కూడా వాళ్ళు కూడా రాకుండా ఒక దత్తపుత్రుడిలాగా చూస్తూ ఈయన ఆర్థిక అంశాల విషయంలో అనేక అవతవకలుగా పరిపాలన కొనసాగించినా కూడా వాళ్ళు చూసి చూడనట్టుగా వెళ్ళిపోయారు ఆమె ఆర్థిక రక్షణ శాఖ మంత్రి ఆర్థిక శాఖ మంత్రి ఆమె నిర్మలా సీతారామన్ నిర్మలా సీతారామన్ గారు కూడా చెప్పారు కదా మన మోడీ గారికి దత్తపుత్రుడు అని అంటే అన్ని ఆర్థికమైన అవకతవకలు చేసిన దాన్ని ఏమంటా అంటే ఇండిసిప్లిన్ క్రమశిక్షణ రాహిత్యం రాహిత్యం పాటించినా చేసినా కూడా వాళ్ళు అన్నిటిని భరించారు తర్వాత ఈయనకి కావాల్సిన నిధులు కూడా బాగానే ఇచ్చారు ఒక రకంగా ఇచ్చిన ఈయన సద్వినియోగం చేసుకోలేకపోయాడు అది వేరే మాట అమరావతికి పదివేల కోట్లు మళ్ళీ నిర్మాణానికి ఇస్తే మేము అమరావతి నిర్మాణం చేయటం లేదు కాబట్టి అని తిప్పు పంపాడు అదే పని నువ్వు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అక్కడ పెడుతున్నాను వైజాగ్లో అని చెప్పి పని అక్కడైనా భవనాలు నిర్మాణం చేయాలి కదా అది చేయలేదు పని కర్నూలులో న్యాయ రాజధాని పెడతానన్నప్పుడు అక్కడ హైకోర్టు భవనాలు కట్టాలి కదా వాటికి కూడా ఉపయోగించలేదు ఆ రకంగా ఆయన ఏ ఏ విధంగా కూడా స్టేట్ కు ఉపయోగపడలేదు కానీ తను సొంత కేసులు సర్దుకోవడానికి బీజేపీని పూర్తి స్థాయిలో ఉపయోగపడుతున్నారు అంటే ఈ పది సంవత్సరాల పాటు బెయిల్ మీద ఉండడానికి అంటే ఎవరు సహకరించారంటే బీజేపీ పార్టీ సహకరించిందని మనం చెప్పుకోవచ్చు ఖచ్చితంగా సో ఒక అంటే ఒక ముఖ్యమంత్రిగా పది సంవత్సరాల నుంచి బెయిల్గా బెయిల్ తీసుకుని ఉన్నారంటే ఇది ఈ సా ఈయనకి మాత్రమే సాధ్యమైంది అంటారు అంటే ఆయనకి అట్లాంటి పరిస్థితి వచ్చింది ఆయనకి అడ్వాంటేజ్ ఇప్పుడు ఆయన గనక ఇక్కడ బలం లేదనుకోండి ఆయన ఎవరు కేర్ చేస్తారు ారు ఇప్పుడు ఆయనకుండా లోక్సభ సభ్యులు ఇప్పుడు నాకు ఇరవై ఐదు సీట్లు కనుక నన్ను ఇరవై మూడు అడిగాడు నన్ను గనుక గెలిపిస్తే నేను మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నాడు ప్రజలు కూడా నమ్మారు తర్వాత అట్లాగే నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే నేను ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మార్చేస్తాను పరిశ్రమలు తెస్తాను అమరావతి రాజ్ ఢిల్లీ కన్నా అందమైన నగరాన్ని కడతాను రాజధాని గాను అని అన్ని రకాలు వాళ్ళకి పెన్షన్ స్కీమ్ జీపీ దాన్ని గ్యారంటీడ్ పెన్షన్ జిపిఎస్ ఇస్తాము అట్లాగే వీళ్ళకి నలభై ఐదు సంవత్సరాలకి నేను పెన్షన్ అమలు చేస్తానని తర్వాత విద్యుత్ ఛార్జీలనే పెన్షన్ అని ఇట్లా అన్ని రకాల ఇది ఇచ్చాడు తర్వాత అమ్మఒడికి ఎన్ని ఎంతమంది పిల్లలు ఇస్తా అన్నాడు ఇట్లా ఒక హామీ కాదు ఏ హామీ అంటే హామీ ఇచ్చాడు ఆయన కూడా ఊహించలా ఇంత మెజారిటీతో నేను గెలుస్తానని గెలిచేటప్పటికి అవన్నీ అమలు చేయాలంటే కష్టమైపోయింది అది అప్పుడు చెప్పారు మాకు తెలియక చెప్పామని తెలియక చెప్పేవటం అనేది ఒక పరిపాలన ఒక పార్టీ ఒక వ్యక్తి చెప్పాడంటే నమ్మొచ్చు ఒక పార్టీ ఎంతో ఆలోచించి థింక్ ట్యాంక్ వాళ్ళు పేపర్ మీద పెడతారు ఇవి మనం ఈ హామీ ఇచ్చామంటే దీనికి ఎంత ఖర్చు ఉంటుంది మనకు ఎంత బడ్జెట్ ఉంటుంది మనం అమలు చేయగలమా లేదా అని అంతేగాని వ్యక్తిగతంగా నేను నీకు నే చెప్పినట్టుగా ఉండదు కదా ఇప్పుడు నేను ఒక వ్యక్తిని కాబట్టి ఒక వ్యక్తిని కాబట్టి నేను ఏదైనా చెప్పే అమ్మ లేదమ్మా నేను అట చెప్పలేదు ఇట చెప్పలేదు అనొచ్చు కానీ ఒక పార్టీ ప్రజలకిచ్చే వాగ్దానాలు ఏ అయితే ఉంటాయో అవి పూర్తిగా కట్టుబడి ఉండాల్సి వస్తుంది అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే ఆ రకంగా తప్పించుకోగలిగాడు ఇప్పుడు ఈ బీజేపీ ఈయనతో అంటకాగిన కారణం ఏంటంటే ఈయన ఏ విధమైన ఒత్తిడి తీసుకురాల ప్రత్యేక హోదాకు సంబంధించి కానీ లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక బ్యాక్వర్డ్ ఏరియాస్కి ఇచ్చే స్పెషల్ ఫండ్స్ గురించి కానీ లేకపోతే బడ్జెట్లో మాకు ఈ అలాట్మెంట్లు ఇవ్వాలి లేకపోతే ఈ రైలు మార్గాలు ఇవ్వాలి లేకపోతే ఈ హైవేలు ఏర్పాటు చేయాలి ఇలా ఏ విధంగా కూడా స్టేట్ కి సంబంధించిన అంశాల మీద ఒత్తిడి తీసుకురాల కేవలం ఇదో మీరు అడిగి అడిగినా అడగకపోయినా మేము సపోర్ట్ చేస్తాం అన్నట్టు చెప్పేసాడు అట్లా ఇద్దరు ఎవరి లాభం వాళ్ళకి చేకూరింది అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చివరి దశకు వచ్చేటప్పటికి బీఆర్ఎ ఆర్ఎస్ఎస్ కూడా ఇట్లాంటి అవినీతి పరులైన ప్రభుత్వాలను కనుక మీరు మద్దతు ఇస్తే తర్వాత దెబ్బతింటారు అనేది మొదటి నుంచి ఆ చెప్తా వచ్చారు అయినా అప్పుడు బీజేపీ పార్టీ కూడా అంత పట్టించుకోవాలి కానీ ఇప్పుడు వస్తున్న కేంద్ర ఇంటెలిజెన్స్ os reports ఈయనకి పరిస్థితి బాగాలేదనేది వాళ్ళకి అందింది అందినప్పుడు ఇంకా ఈయంతో మనకు పని అయిపోయింది బిల్లులు పెట్టేది లేదు పార్లమెంట్ సమావేశాలు లేవు అయిపోయింది ఈ పార్లమెంటు పదవీకాలం ముగిసిపోతుంది ఐదేళ్లు ఆయనది ముగిసిపోతుంది కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఇంకా ఎత్తుకుని ఆడించాల్సిన అవసరం బీజేపీకి లేదు ముద్దు వచ్చినా ముద్దు రాపోయినా ఆడిచ్చారు రెండు రోజులు అవసరానికి కానీ ఇప్పుడు ముద్దు వచ్చినా కానీ ఎత్తుకునే అవసరం లేదు వాళ్ళకి లేదు కాబట్టి ఉండ వాస్తవ పరిస్థితుల మీద వాళ్ళు మళ్ళీ ఎస్సెస్ చేసుకున్నారు ఏ పార్టీస్తో పొత్తు పెట్టుకుంటే మనకి లాభసాటిగా ఉంటుంది అనేది అల్టిమేట్గా బీజేపీ మళ్ళీ ఇంకోసారి పవర్లోకి రావడం హ్యాట్రిక్ కొట్టాలి మూడోసారి కాబట్టి వాళ్ళు హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తూ ఇప్పుడు ఎవరితో కూటంలోకి వెళ్తే మనకు ఎక్కువ సీట్లు వస్తాయి లేదు వాళ్ళు ఎక్కువ సీట్లు గెలుచుకున్న రేపు మనకు సపోర్ట్ ఇస్తారు అనే దీని మీద ఇవాళ ఎస్సెస్ చేసుకుని వీళ్ళు ఎవరైనా మునిగిపోయే పడవ ఎక్కరు కదా ఇప్పుడు మీకు రెండు పడవలు అందుబాటులో ఉన్నాయి అక్కడ మీరు ప్రయాణం చేయాలి ఒకటేమో చెబుతున్నారు చిల్లు పడి ఉందని మధ్యలో ఎక్కడైనా మునిగిపోవచ్చు కొద్ది రోజు దూరంలోనే మునగవచ్చు ఒకటి మంచి పడవ ఉంది కాబట్టి ఇప్పుడు వీళ్ళు బెటర్ టీడీపీ జనసేనతో ఆల్రెడీ జనసేన ఎన్డీఏలో ఉంది గతంలో ఎన్డీఏలో బాగా చక్రం తిప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి బీజేపీ కూడా తను కన్వీనియన్స్ కోసం ఇటు వచ్చేసింది అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ మౌలానా జరిగిన నష్టమేమి పెద్దగా లేదని మనం చెప్పు రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్